తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి వారు చేసే అల్లరి భరించలేక అమ్మా నాన్నలు వాళ్ళ సహనం కోల్పోయి తిట్టేస్తూ ఉంటారు నవమాసాలు కనిపించిన తల్లి ఎంత తిట్టకూడదని ప్రయత్నించినా కొన్ని కొన్ని సమయాల్లో కోపాన్ని భరించలేక పిల్లలకు చివాట్లు పెడుతుంటుంది ఇంకొంతమంది తల్లిదండ్రులు తాము ఏ తప్పు చేయలేదని చెప్పడానికి వారి పిల్లలపై ఒట్లు వేస్తూ ఉంటారు కానీ సేపటి తర్వాత ఎందుకు తిట్టామా ఎందుకు ఒట్టు వేశామా అని ఆలోచిస్తూ పిల్లలకు చెడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు అసలు తల్లిదండ్రులు తిట్టిన తిట్లు పిల్లలకు తగులుతాయా పిల్లల మీద వేసిన ఓట్లు వారికి చెడు చేస్తాయా అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తల్లిదండ్రులు అందరూ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి పిల్లల అల్లరి భరించలేక ఎక్కువ కోపంతో నువ్వు దేనికి పనికిరావు అంటూ తిట్టేస్తూ ఉంటారు కానీ పిల్లలకు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం పెద్దలు పిల్లలను ఆశీర్వదించాలే తప్ప తిట్టడం లాంటివి చేయకూడదు ఎందుకంటే కోపంలో తిట్టినా లేదంటే ఒట్లు వేసినా అవి పిల్లలకు తగులుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కావాలంటే ఒక దెబ్బ వేసినా తప్పులేదు కానీ తిట్టడం మాత్రం పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదని పెద్దలు కొన్ని గ్రంథాల ద్వారా వివరించారు పిల్లలకు తల్లిదండ్రులు పెట్టే చివాట్లు శాపంగా మారకూడదంటే ప్రతి ఒక్కరూ పిల్లలను తిట్టకూడదనే విషయాన్ని పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది